Hello children, today's our topic Paralympics objective. Today we discuss about objective. So ఏంటి మనం పారాలింపిక్స్ లెసన్ అయినా మనం కంప్లీట్ చేసుకున్నాం కదా, దాని యొక్క ఆబ్జెక్టివ్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ గ్లోసరీ. గ్లోసరీ మీన్స్ సమ్ ఇంపార్టెంట్ మీనింగ్స్ ఆఫ్ దిస్ లెసన్. ఫస్ట్ వన్, డిటర్మినేషన్. డిటర్మినేషన్ మీన్స్ స్ట్రాంగ్ విల్ టు డూ సంథింగ్. అంటే స్ట్రాంగ్ అంటే గట్టిగా, సంథింగ్ గట్టిగా, స్ట్రాంగ్ విల్ టు డూ సంథింగ్ ఏదైనా చేయడానికి స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వడాన్ని డిటర్మినేషన్ అంటారు. ఆర్థోపెడిక్. నెక్స్ట్ ఆర్థోపెడిక్. ఆర్థోపెడిక్ మీన్స్ మెడిసిన్ బ్రాంచ్ రిలేటెడ్ టు బోన్స్ అండ్ బోన్ సర్జరీ. సో ఆర్థోపెడిక్ అనేది దేనికి సంబంధించింది? ఇస్ రిలేటెడ్ టు మెడిసిన్ బ్రాంచ్ రిలేటెడ్ టు బోన్స్ అండ్ బోన్ సర్జరీ. బోన్స్ అండ్ బోన్ సర్జరీకి సంబంధించిందని ఆర్థోపెడిక్ అంటాము. వెటరన్స్ మీన్స్ వెరీ ఓల్డ్ పీపుల్. వెటరన్స్ అంటే వెరీ ఓల్డ్ పీపుల్. ఎక్సెల్ మీన్స్ టు అచీవ్ సంథింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఫీల్డ్. ఎక్సెల్ అంటే ఏంటి? టు అచీవ్ సంథింగ్ ఇన్ ఒక పర్టిక్యులర్ ఫీల్డ్ అంటే గేమ్స్ కావచ్చు, ఒక క్రికెట్ కావచ్చు, హాకీ కావచ్చు, ఇందులో ఒక గోల్ని అచీవ్ చేయడాన్ని ఎక్సెల్ అంటారు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ మీన్స్ ఎయిమ్స్. ఎయిమ్స్ అంటే మీన్స్ జనరల్గా అడుగుతున్నాం ఏం ఏంటి అని. ఏమ్ ఏంటి అంటే నువ్వేం కావాలనుకుంటున్నావో దాన్ని ఏమ్ అంటారు. దాన్ని ఇంకో మీనింగ్ అంటే ఆబ్జెక్టివ్స్. సో దీస్ ఆర్ గ్లోసరీ. సో నెక్స్ట్ వీ డిస్కస్ అబౌట్ లెట్స్ టు ఎక్సర్సైజ్. ఇన్ ఎక్సర్సైజ్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఫస్ట్ ఏంటి? ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఈ ఆన్సర్స్ అన్నింటి మీ క్వశ్చన్స్ వర్క్ బుక్లో ఉన్నాయి, అదర్వైజ్ లెసన్ రీడ్ చేసి అందులో కూడా మీకు ఉంటాయి. లెసన్లో కూడా ఆన్సర్స్ అనేవి ఉంటాయి, అదర్వైజ్ వర్క్ బుక్లో ఉంటాయి. ఆన్సర్స్ అన్ని మీరు ఏం చేయాలి? క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకోవాలి. నెక్స్ట్ వొకాబులరీ. యూజ్ ద ఫాలోయింగ్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్. అంటే మన ఓన్ వర్డ్స్లో సెంటెన్స్ని ఫిల్ చేయాలి. సో ఏమన్నాడు? మెంటల్ రిటార్డేషన్ అని ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని మన ఓన్ వర్డ్స్లో ఫిల్ చేయాలి. మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటి? మెంటల్ రిటార్డేషన్ ఈజ్ నాట్ ఏ డిసీజ్. ఇదేంటి? ఈజ్ నాట్ ఏ డిసీజ్. నెక్స్ట్ విల్ టు విన్ అంటే ప్లేయర్స్ నీడ్ విల్ టు విన్. నెక్స్ట్ రీహాబిలేషన్ మీన్స్ గవర్నమెంట్. ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్ లెసన్లో ఉన్నాయి. సో మీకు ఏం చేయాలి? దాంతో మనము ఇది ఫిల్ చేయాలి. రిహాబిలేషన్ మీన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ rehabilitation to cyclone victims. Government provide rehabilitation to cyclone victims. Next, self-competence. Self-competence leads a person to ఇవి వర్క్బుక్లో కూడా ఉన్నాయి, అదర్వైజ్ నార్మల్గా ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను కదా, మీరు నోట్ చేసుకోండి. లీడ్స్ ఏ పర్సన్ టు హిట్ ద గోల్. నెక్స్ట్ ఈక్వల్ అపర్చునిటీ అంటే ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఆర్ లెఫ్ట్ విత్ ఈక్వల్ అపర్చునిటీ టు లెర్న్. ఈక్వల్ లెర్న్.
నెక్స్ట్ ఏంటి, ఎన్హాన్స్ మెంటల్ అచీవ్మెంట్ అంటే ఏంటి, డివోషన్ ఎన్హాన్సెస్ మెంటల్ అచీవ్మెంట్, డివోషన్ ఎన్హాన్సెస్ మెంటల్ అచీవ్మెంట్. సో ఏం చేయాలంటే మన వొకాబులరీ మీన్స్ ఇక్కడ వచ్చిన వర్డ్స్కి మనము జాయిన్ చేసి సెంటెన్స్ ఫామ్ చేయాలి, సమ్ వర్డ్స్ని జాయిన్ చేసి సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ బుక్లో అన్నీ ఉన్నాయి, దాంతో మనం ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటి, చూస్ ద రైట్ వర్డ్ అండ్ ఫిల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద బ్లాంక్ అంటే రైట్ వర్డ్ ఏంటో ఇక్కడ మనము బ్లాంక్లు ఫిల్ చేయాలి. ఇట్స్ గుడ్ టు బి ఏంటి, ఇట్స్ గుడ్ టు బి క్విట్ ఇన్ ద లైబ్రరీ. ఇట్స్ క్వైట్ రైట్ మిచ్చాడు. ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ వన్ ఆన్సర్ క్విట్, ఇట్స్ గుడ్ టు బి క్వైట్ ఇన్ లైబ్రరీ, ఇట్ ఈస్ క్విట్ రైట్. ఇక్కడ ఏంటి ఆన్సర్, క్వైట్. ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ క్విట్, క్యూయుఐ టిఈ క్విట్. నెక్స్ట్, మై లిటిల్ బ్రదర్ టూత్ ఈజ్ సో లూజ్, ఏమున్నాయంట టీత్ అనేది చాలా లూజ్గా ఉన్నాయంట, దట్ హీ విల్ లాస్ ఇట్, ఏం చేశాడు లాస్ చేసుకున్నాడు. నెక్స్ట్, ద ట్రాజెడీ హ్యాస్ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ డాష్ ఆన్ ఎవ్రీబడి, ఏమన్నాడు ఎఫెక్ట్, ద ట్రాజెడీ హ్యాస్ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఆన్ ఎవ్రీబడి, ఇట్ విల్ ష్యూర్లీ ఎఫెక్ట్ ఇక్కడ టైప్ చేయడానికి రావట్లేదు, బట్ ఇక్కడ ఏం చేసుకోవాలి మీరు ఎఫెక్ట్ AFFECT ఎఫెక్ట్ అని నోట్ చేసుకోండి. నెక్స్ట్, నో బడి నౌస్ డాష్ అండ్ డాష్, నో మనీ డౌస్ వెదర్ ద డాష్ వెదర్ విల్ బి ఏ గుడ్ టుడే. ఫస్ట్ ఏంటి వెదర్ WHE TH ఇదర్ వెదర్ ద డాష్ వెదర్. నెక్స్ట్, ది ఫ్యామిలీస్ డాష్ కన్సర్న్ వాజ్ ఓవర్ ఏ మ్యాటర్ ఆఫ్ డాష్ విచ్ ఆర్ ది ఫ్యామిలీస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కన్సర్న్ వాజ్ ఓవర్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్. సో దీంతో మనకి చూస్ ద రైట్ వర్డ్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వి గో విత్ ద ఫార్మేటివ్ అసెస్మెంట్, క్రియేటివ్ రైటింగ్. ఇది ఏం చేయాలంటే మీరు ఓన్గా చేయాల్సిన ఇవన్నీ, క్రియేటివ్ రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్, ఇవన్నీ కన్వర్జేషన్ అనేది మీరు ఓన్గా చేయాల్సిన వర్క్. సో క్రియేటివ్ రైటింగ్ ఏమి ఇచ్చాడు, రైట్ త్రీ సెంటెన్స్ ఫర్ ఏ ఫిజికల్ డిజబుల్ పీపుల్ సో దట్ దే ఆర్ ఇన్స్పైర్డ్ టు ప్లే అండ్ టేక్ పార్ట్ ఇన్ ద పారంపరిక్ గేమ్స్. డెకరేట్ ది సెంటెన్సెస్ వెల్ బై యూజింగ్ ద చార్ట్ పేపర్ అండ్ లాట్స్ ఆఫ్ కలర్స్. ఏమిచ్చాడు ఇక్కడ, ఒక త్రీ సెంటెన్స్ ఫిజికల్లీ డిజబుల్డ్ పీపుల్ గురించి ఒక త్రీ సెంటెన్స్ రాయమన్నాడు. ఏమని రాయమన్నాడు పీపుల్, సో దట్ దే ఆర్ ఇన్స్పైర్డ్ టు ప్లే అండ్ టేక్ పార్ట్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్. ఏమంటే వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని పారాలింపిక్ గేమ్స్లో ఎలా పార్టిసిపేట్ చేశారు, సో దాని గురించి రాయమన్నాడు. సో అండ్ డెకరేట్ ద సెంటెన్స్ వెల్ బై యూజింగ్ ఏ చార్ట్ పేపర్ ఆఫ్ అండ్ లాట్స్ ఆఫ్ కలర్స్. సెంటెన్స్ అనేది ఇంపార్టెంట్ సెంటెన్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి, దాన్ని ఒక చార్ట్ పేపర్లో రాసేసి కలర్స్తో మనం దాన్ని డెకరేట్ చేయమంటున్నాడు. దిస్ యువర్ వర్క్. అండ్ నెక్స్ట్ లిజనింగ్ ఏమిచ్చాడు, వాచ్ టీవీ అండ్ లిజన్ టు ద కామెంటరీ ఆఫ్ ఎ లైవ్ క్రికెట్ మ్యాచ్, డిడ్ యూ లైక్ దట్ ఎక్స్పీరియన్స్. ఏమన్నాడు టీవీ ఏంటి, క్రికెట్ మ్యాచ్ వస్తుంది అందులో కామెంటరీ ఉంటుంది కదా, కామెంటరీ వినాలి. సో డిడ్ యూ లైక్ దట్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు నచ్చిందా అని చెప్పేసి అడుగుతున్నాడు. దీస్ ఆల్సో యువర్ హోంవర్క్. ఏంటంటే వినాలి మనకి, నార్మల్గా ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది కదా, చూసి లిజనింగ్ అంటే కామెంటరీ ఎలా కామెంట్ చేస్తున్నాడు, దేనిపైన కామెంట్ చేస్తున్నాడు అనేది మనం వినాలి. విని మనకి ఎక్స్పీరియన్స్ అని నచ్చిందా లేదా షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్తో. సో దిస్ ఇస్ లిజనింగ్. నెక్స్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ స్పీకింగ్. ద ఇంగ్లీష్ టీచర్ షుడ్ అలో స్టూడెంట్స్ టు రీడ్ డిఫరెంట్ పోయమ్స్ ఫ్రమ్ ఏ
పోయిట్రీ బుక్. ద టీచర్ షుడ్ రెక్టిఫై దర్ ప్రొనౌన్సియేషన్ ఇఫ్ దే ఆర్ నాట్ స్పీకింగ్ కరెక్ట్లీ. ఏం చేస్తుంది, ద ఇంగ్లీష్ టీచర్ షుడ్ అలో స్టూడెంట్స్ టు రీడ్ డిఫరెంట్ పోయమ్స్ ఫ్రమ్ ఏ పోయిట్రీ బుక్. పోయిట్రీ బుక్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పోయిట్స్ని రీడ్ చేయమని చెప్పింది. ద టీచర్ షుడ్ రెక్టిఫై దర్ ప్రొనౌన్సియేషన్ ఇఫ్ దే ఆర్ నాట్ స్పీకింగ్ కరెక్ట్లీ. టీచర్ మీరు ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్టా కాదా అనేది టీచర్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో అందుకే మన స్పీకింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో పోయిట్రీస్ ఆర్ ఎనీ అదర్ ఇంగ్లీష్ కన్వర్సేషన్స్ ఉంటాయి కదా, అవి చదువుతూ ఉంటే మన స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ కన్వర్సేషన్. ద టీచర్ షుడ్ మేక్ స్టూడెంట్స్ డిస్కస్ ఎనీ వన్ ఆఫ్ ద టూ టాపిక్స్ గివెన్ బిలో. ఇన్ని టీచర్ అనేది టూ టాపిక్స్ ఇచ్చింది స్టూడెంట్స్కి, టూ బాక్స్లో ఏ టాపిక్ అయినా తీసుకొని కన్వర్సేషన్ అనేది రాయాలి. సో చిల్డ్రన్ వితౌట్ స్పీచ్, వితౌట్ స్పీచ్ ఎలా మాట్లాడతాడు చిల్డ్రన్ అనేది. సో నెక్స్ట్ ప్లే చెస్ టు డెవలప్ బ్రెయిన్ పవర్. ప్లే చెస్, చెస్ ఆడుతున్నాం, చెస్ అయితే బ్రెయిన్ పవర్ డెవలప్ అవుతుంది, దాని గురించి కన్వర్సేషన్ అనేది రాయాలి. దిస్ వర్ కన్వర్సేషన్. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ గ్రామర్. సో గ్రామర్లో మనం ఏం నేర్చుకోవాలి నెక్స్ట్? కంజంక్షన్. కంజంక్షన్ మీన్స్ ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ టు జాయిన్ వర్డ్స్, పారాలసిస్ అండ్ సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్ అయినా సెంటెన్స్ అయినా ఆర్ వర్డ్స్ని జాయిన్ చేసే దాన్ని కంజంక్షన్ అంటాము. కంజంక్షన్ అంటే ఏంటి? వర్డ్స్ని, పారాలసిస్ని, సెంటెన్సెస్ని జాయిన్ చేసుకొని వర్డ్స్ జాయిన్ చేసేదాన్ని, వర్డ్స్ని జాయిన్ చేసేదాన్ని, సెంటెన్సెస్ జాయిన్ చేసేదాన్ని, పారాగ్రాఫ్ని జాయిన్ చేసేదాన్ని కంజంక్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? టీ అండ్ కాఫీ ఆర్ పాపులర్ బెవరేజెస్. టీ అండ్ కాఫీ అండ్ పాపులర్ బెవరేజెస్. ఇందులో ఏంటి? సో ఇందులో ఇందులో మీకు కంజంక్షన్ ఏంటి? అండ్ అంటే టీ అండ్ కాఫీ అండ్ రెండింటిని జాయిన్ చేసింది కదా, సో జాయిన్ చేసేదాన్ని మనం కంజంక్షన్ అంటాం. ఇక్కడ ఏంటి? అండ్ ఈజ్ అ కంజంక్షన్. నెక్స్ట్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్, చీజ్ శాండ్విచ్ ఆర్ కలర్ఫుల్ రైస్ కర్రీ. ఇక్కడ కన్జంక్షన్ ఏంటి? రెండింటిని కలిపిన వర్డ్ ఏంటి? ఆర్. సో చీజ్ శాండ్విచెస్ ఆర్ కలర్ఫుల్ రైస్ కర్రీ. సో ఇక్కడ ఆర్ అనేది కన్జంక్షన్. ద వర్డ్స్ ప్రింటెడ్ ఇన్ బ్లూ కలర్ ఆర్ కన్జంక్షన్స్. ఏమన్నాడు? టెక్స్ట్ బుక్లో బ్లూ కలర్లో ప్రింట్ చేశారు కదా, అవేంటి? కన్జంక్షన్స్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బిట్ ఏంటి? ది కంజంక్షన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ యూజ్డ్ రాంగ్లీ. అండర్లైన్ ద రాంగ్ కంజంక్షన్ రైట్ ద అండ్ రైట్ రైట్ కంజంక్షన్ ద స్పేస్ ప్రొవైడ్. ఏమిచ్చాడు ఇక్కడ? ఒక కంజంక్షన్ రాంగ్ కంజంక్షన్ ఇచ్చాడు, అంటే వర్డ్ జాయిన్ చేయడం రాంగ్ వర్డ్తో జాయిన్ చేశాడు. అదేం చేయాలి మనము? ఆ రాంగ్ వర్డ్ని అండర్లైన్ చేసి రైట్ వర్డ్ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో, ఈ బ్లాంక్లో ఫిల్ చేయాలి. సో షీ క్రైడ్ యాజ్ సంథింగ్ హ్యాడ్ రిప్పుడ్ ఓపెన్ హర్ హార్ట్. ఇక్కడ ఏంటి కంజంక్షన్? యాజ్, యాజ్ సంథింగ్ అనేది వస్తుంది ఇక్కడ. సో యాజ్ అనేది రాంగ్. సో ఇక్కడ ఏం చేయాలి? అండర్లైన్ చేసేసి ఇక్కడ ఏం రాయాలి? రైట్ వర్డ్ అంటే దట్. షీ క్రైడ్ దట్ అంటే దానికోసం ఏడుస్తుంది తను. యాజ్ మీన్స్ యాజ్ ఎప్పుడు వస్తుంది ఒక ప్లేసెస్ గురించి, కానీ దీనికన్నా నుంచి తన ముందు యాజ్ అనేది వస్తుంది మనకి. బట్ ఇక్కడ ఏమిచ్చాడు? యాజ్ సంథింగ్ హ్యాడ్ రిప్పుడ్ ఓపెన్ హర్ హార్ట్. ఏమన్నాడు? దానికోసం వేడుస్తుంది అన్నాడు. సో అక్కడ ఏమొస్తుంది? దట్. నెక్స్ట్ ఐ విల్ యాక్సెప్ట్ ది రెస్పాన్సిబిలిటీ వెన్ ద టైం కమ్స్. ఏమన్నాడు? తను రెస్పాన్సిబిలిటీ యాక్సెప్ట్ చేస్తారు వెన్ ద టైం కమ్స్ అన్నాడు. వెన్ ద టైం కమ్స్, ఎప్పుడు వస్తుందో టైం కమ్స్, లేకపోతే ఇఫ్, ఇఫ్ ద టైం కమ్స్ అన్నాడు. సో ఇక్కడ వెన్ అనేది రాంగ్, ఇక్కడ ఏమొస్తుంది? ఇఫ్, ఇఫ్ ద టైం కమ్స్. నెక్స్ట్ ది ఆఫర్ ఈస్ గుడ్, యూ విల్ రిగ్రెట్ అన్లెస్ యూ డిక్లైన్ ఇట్. ఏమన్నాడు? ది ఆఫర్ ఈస్ గుడ్, యూ విల్ రిగ్రెట్, ఏమన్నాడు? యూ విల్ రిగ్రెట్ అన్లెస్ యూ డిక్లైన్ ఇట్. ఎక్కడ ఎప్పుడు వరకు యూజ్ చేసుకోవచ్చు? ఇఫ్ యూ డిక్లైన్ వరకు. బట్ ఇక్కడ వర్డ్ ఏంటి? అన్లెస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇఫ్ ది ఆఫర్ ఈస్ గుడ్, ఆఫర్ అనేది చాలా బాగుంది, యూ విల్ నెక్స్ట్ He is facing lots of problems like all his friends are. ఏమన్నాడు? He is facing lots of problems like వాళ్ళ ఫ్రెండ్స్ లాగా, ఆల్ ఆల్ ఫ్రెండ్స్ లాగానే తనకు కూడా లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు.
బట్ ఇక్కడ కన్జంక్షన్ ఏంటి? లైక్. లైక్ కాదు, తను ఫేస్ చేస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఫేస్ చేస్తున్నాడో అంటున్నాడు. సో లైక్ లైక్ ఇస్ ద రాంగ్ వర్డ్స్. ఇక్కడ లైక్ ప్లస్ ఏంటి? హౌ హౌ హాలీస్ ఫ్రెండ్స్ ఆర్. నెక్స్ట్, ఐ లైక్ క్లాసికల్ మ్యూజిక్ ఇఫ్ ఇట్ సూట్స్ రైట్ నర్స్. తనకు క్లాసికల్ మ్యూజిక్ అంటే ఇష్టం. ఏమన్నాడు? ఇఫ్ ఇట్ సూట్స్ రైట్ నర్స్. ఏమి చేస్తాయి నర్స్ అనేది? సూట్స్ చేస్తాయి. బట్ ఇఫ్ యాజ్ ఇట్ సూట్స్ వస్తుంది అక్కడ. ఇఫ్ అనేది రాంగ్, ఇక్కడ ఏమిటి? యాజ్. నెక్స్ట్, వి కెనాట్ పోస్ట్ పోన్ డిస్కషన్ ఆన్ దిస్ ఇష్యూ ఆల్దో ఇట్ ఈస్ అర్జెంట్. వి కెనాట్ పోస్ట్ పోన్ డిస్కషన్ ఆన్ ది ఇష్యూ బికాస్ ఇట్ ఈస్ అర్జెంట్ అని రావాలి ఇక్కడ. ఆల్దో కాదు, ఇక్కడ బికాస్ రావాలి. BCAUSE బికాస్. ఆల్దో ఆల్దో ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ అర్జెంట్ అంటే తను పోస్ట్పోన్ చేయలేడు బికాస్ ఆ వర్క్ అని తనకి అర్జెంట్. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ కన్జంక్షన్. అంటే ఇక్కడ మనం ఇందాక ఏం చేసాము? రాంగ్ కన్జంక్షన్ తీసేసి రైట్ కన్జంక్షన్ అనేది ఇక్కడ ప్లేస్ చేసాము. ఇక్కడ ఏంటి? బ్లాంక్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో రైట్ కన్జంక్షన్ మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ వెకేషన్, హీ విల్ లెర్న్ స్విమ్మింగ్ ఇన్స్టెడ్ గో ఫర్ ట్రెక్కింగ్ ఇన్ ద మౌంటైన్స్. అంటే ఏం చేశాడు? నెక్స్ట్ వెకేషన్లో ఏం చేశాడు? అతను స్విమ్మింగ్ నేర్చుకుంటాడంట. ట్రెక్కింగ్కి వెళ్ళే బదులు స్విమ్మింగ్ నేర్చుకుంటాను అంటున్నాడు. ఇక్కడ ఏమొస్తుంది? ఇన్స్టెడ్, రెండు వాటిని జాయిన్ చేయాలి కదా. ఇన్స్టెడ్ గో ఫర్ ట్రెక్కింగ్ ఇన్ ద మౌంటైన్స్. నెక్స్ట్, ఐ కెనాట్ అటెండ్ క్లాస్ బికాస్ ఐఎమ్ సిక్. నేను క్లాస్ అటెండ్ అయ్యకపోతున్నాను. ఎందుకు? బికాస్. ఎందుకు అంటే ఏమొస్తుంది ఇక్కడ? బికాస్ ఐఎమ్ సిక్. నెక్స్ట్, హార్డ్లీ హ్యాడ్ ద బస్ టచ్డ్ ద హైవే ద డాష్ స్టూడెంట్ స్టార్టెడ్ సింగింగ్ సాంగ్. ఇన్స్టెడ్ హార్డ్లీ బస్ అనేది హైవేకి టచ్ అయిపోయింది, బట్ దెన్ ద స్టూడెంట్స్ స్టార్టెడ్ సింగింగ్ సాంగ్స్. అప్పుడు ఏం చేశారు సాంగ్స్? స్టూడెంట్స్ అన్న సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏం చేశారు? దెన్. నెక్స్ట్, ద న్యూ ప్రిన్సిపల్ టర్న్డ్ అవుట్ టు బి మోర్ ఎఫిషియంట్ దెన్ హర్ ప్రిడిసెసర్స్. ఇక్కడ ఏమొస్తుంది? దెన్. టిహె The new principal turned out to be more efficient than her predecessor. Next, the atmospheric pressure dropped to such an extent it became difficult to breathe. That it became to breathe. So that's all for today. This onwards Paralympic lesson is completed. Let's do our homework and read the lesson carefully. Thank you.